दुब्बाक उप एन्निकल नेपथ्यंलో దౌల్తాబాద్ మండలం రాయిపూల్లో కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డిలు పర్యటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో దుబ్బాకకు సంబంధించి కొంత పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఇకపై జరగదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యే చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. రెండో స్థానం కోసమే టిఆర్ఎస్ బీజేపీ కొట్లాట అని ఆయన అన్నారు. దొరల పాలన ఇంకెన్నాళ్ళు, మన బ్రతుకు మనం బతకాలి, మన పరిపాలన మనమే చేసుకోవాలి అని ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మీ నాయకుడిగా ఉండబోతున్నారని చెప్పి మనం చెప్తున్నా, ఆయనకి మా అండదండలు ఉంటాయని చెప్పి కూడా నేను మనం చెప్తాను. మిత్రులారా, ఇక బీజేపీ కొద్దాం. ఇప్పుడు చాలా స్పష్టంగా నా సర్వేలో ఉంది, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గంలో గెలవబోతుంది, దౌలతాబాద్ లో మంచి మెజారిటీ రాబోతుంది, శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కాబోతున్నాడు, రెండో స్థానం కోసమే టిఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతున్నాయి. మరి బీజేపీ పార్టీ విషయం మాట్లాడాలంటే ఏ మొహంతో నుంచి వాళ్ళు ఓట్లు అడుగుతారు? పోయిన వారం పార్లమెంట్ లో వెంకటరెడ్డి గారు, నేను లోక్సభలో ఉన్నావు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏమంటే మీరు ధాన్యాన్ని, వరి గాని మొక్కజొన్నలు గాని పత్తి గాని ఏదైనా సరే మార్కెట్ లో కొన్నా బయట కొన్నా మద్దతు ధర కంటే ఎక్కువ రేటు కొనాలి, మద్దతు ధరతో సమానంగా అయినా మద్దతు ధరకి ఎక్కువైనా. కానీ నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కొత్త చట్టం తీసుకొచ్చింది ఏంటంటే వాళ్ళ దోస్తులు వాళ్ళ కంపెనీలు అదానీలకు అంబానీలకు లాభం చేకూర్చడానికి. అంటే ఎవరు కూడా ప్రైవేట్ వ్యాపారులు ఏ ధరకైనా